నేను ఇప్పుడే చూశానండి న్యూస్, పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర రెక్కి నిర్వహించారంట. కళ్యాణ్ గారి మీద చిన్న గీత పడ్డా సరే జన సైనికులు ఆ తాడేపల్లిలో ఉంటున్నవాడి ప్యాలెస్లో ఉంటున్నవాడిని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి తొక్కి చంపేస్తాం, గుర్తుపెట్టుకోండి సన్నాసులారని. ఆయన మీకేం ద్రోహం చేశాడురా? ఆనాడు మేము రంగా గారిని ఇదే బుద్ధి తక్కువ పనితో ఆయన పోగొట్టుకున్నాం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పోగొట్టుకుంటామా? ఖచ్చితంగా పోగొట్టుకోం. ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు, ప్రతి ఒక్క జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలి. ఇంకా నుండి బయటకు రండి, మనం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైతే దాడి చేయడానికి ప్రయత్నించారో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నా. ఆయనకి అండగా నిలబడదాము. ఆనాడు రంగా గారు వచ్చి అసూలు బాశాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికీ మేము వదులుకోము అని ఇంకా నుండైనా కాపులు కళ్ళు తెరవండి, దయచేసి బుద్ధి తెచ్చుకోండి, కళ్యాణ్ గారికి అండగా నిలబడండి. నేను ఇప్పుడే చూశానండి న్యూస్, పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర రెక్కి నిర్వహించారంట. కళ్యాణ్ గారి మీద చిన్న గీత పడ్డా సరే జన సైనికులు ఆ తాడేపల్లిలో ఉంటున్నవాడి ప్యాలెస్లో ఉంటున్నవాడిని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి తొక్కి చంపేస్తాం, గుర్తుపెట్టుకోండి సన్నాసులారని. ఆయన మీకేం ద్రోహం చేశాడురా? ఆనాడు మేము రంగా గారిని ఇదే బుద్ధి తక్కువ పనితో ఆయన పోగొట్టుకున్నాం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పోగొట్టుకుంటామా? ఖచ్చితంగా పోగొట్టుకోం. ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు, ప్రతి ఒక్క జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలి. ఇంకా నుండి బయటకు రండి, మనం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైతే దాడి చేయడానికి ప్రయత్నించారో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నా. ఆయనకి అండగా నిలబడదాము. ఆనాడు రంగా గారు వచ్చి అసూలు బాశాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికీ మేము వదులుకోము అని ఇంకా నుండైనా కాపులు కళ్ళు తెరవండి, దయచేసి బుద్ధి తెచ్చుకోండి, కళ్యాణ్ గారికి అండగా నిలబడండి.